సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది బలవంతుడుగా ఉండుమా క్రీస్తు యేసు కృపతో నిండుమా బలవంతుడుగా ఉండుమా క్రీస్తు యేసు కృపతో నిండుమా సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది ముఖ్యమైన వాటి కొరకు పరుగులిడుదువా హెచ్చరించు మాట వినక వెనకబడుదువా తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా హెచ్చరించు మాట వినక వెనకబడుదువా రోషము గలవాడు నీ దేవుడు క్రమములేని సేవను సహించడు నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా ఉన్నత బహుమానాలు కోల్పోదువా చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా ఉన్నత బహుమానాలు కోల్పోదువా నిన్ను పిలిచినవాడు సంపన్నుడు కొరతేమి నీకు రానీయడు సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు శ్రీలరా మొదటి ఎపిసోడ్లో ప్రభు వారు మాట్లాడిన విధముగా మరొకసారి వాక్యం చూసుకుందాం చూడండి అక్కడ యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం 57 యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రియులారా చక్కగా వ్రాయబడుతున్న మాట ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చికుముకి రాతి వల్ల చేసుకుంటుని నన్ను నీతిమంతుడుగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు ఆమేన్ ప్రియులారా జీవితంలో ఉండే సమస్యలతో జీవితంలో ఉండేటువంటి ప్రతిఘటనతో కూడిన సంఘటనలతో నీవు బాధపడుతున్నావు నలిగిపోతున్నావు నలిగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా ఈ లోకం అనేది మనం నలగొట్టినా ఈ లోకం అనేది మనం అపహసించినా ఈ లోకం అనేది నువ్వు పనికి రావు అన్నా ఈ లోకం అనేది నువ్వు విలువైన వ్యక్తివి కావు అన్నా కానీ దేవుడు చెప్పుచున్నటువంటి మాట తెలుసా ఇజ్రాయేలో యాకోబో నీవు నా సావుకుడు అన్నాడు ప్రియబిడలారా దేవుడే నిన్ను సావుకుడిగా పిలిచినప్పుడు నీకున్న సమస్యలు నిన్ను కృంగదీయలేవు నీకున్న సమస్యలతో నువ్వు కృంగిపోతావేమో కానీ నీ సమస్యలు నీ పిలుపును అండ్ ఎలమాపలేవు నీ పిలుపును తగ్గించలేవు నీ పిలుపులో ఉన్న భారాన్ని ఏమాత్రం తీసివేయలేవు ఎందుకో తెలుసా నీ పిలుపు అంత గొప్పది నిన్ను పిలిచిన వారు మనుషులు కారు నిన్ను పిలిచిన వారు గవర్నమెంట్ వారు కారు నిన్ను పిలిచిన వారు అధిపతులు కారు నిన్ను పిలిచిన వారు రాజులు కారు నిన్ను పిలిచిన వాడు దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనాది కాలంలోనే తల్లిగర్భములుండగానే ఎన్నిక చేసుకున్నాను అన్నాడే ఆ పిలుపు ద్వారా నిన్ను పిలిచి నీ వైపు చూస్తే ఏమన్నాడు తెలుసా ఒక మాట చదవండి అక్కడ ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు నువ్వు నమ్మాలది దేవాది దేవుడు నాకు సహాయం చేస్తాడు నువ్వు నమ్మాలి ఎవరో వచ్చే జీతంతో ఎవరో ఇచ్చే రూపాయితో ఎవరో సహాయం చేస్తారని ఎవరో మా కుటుంబాన్ని పోషిస్తారని ఫస్ట్ తారీఖున నాకు జీతం పంపిస్తారు దాని ద్వారా నేను ఖర్చులు తీర్చేసుకొని నా పిల్ల పాపలతో చక్కగా బ్రతుకుతాను అనుకుంటారేమో వాళ్ళు పంపించకపోతే నిరుత్సాహం పొందుతావు పంపిస్తే 10 రోజులే గడవగలుగుతుంది నెల రోజులు అవి గడవవు మరి తర్వాత ఎవరు పాదాలు పట్టుకుంటావు పంపించిన వారి కాళ్ళు పట్టుకుంటావా వాళ్ళకి దాసోహం చేస్తావా వాడికి దాసులు అవుతావా లేదో నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నీవు ఖచ్చితంగా నమ్మగలిగితే ఈరోజు ఈ భక్తుడు చెప్తున్నాడు కదా ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు ఇప్పుడు నీకు సహాయం చేయవారు ఎవరో తెలుసా
సహాయం చేయువారుగా నువ్వు ఎన్నుకోవాల్సింది ఎవరో తెలుసా? నువ్వు సహాయం చేయువాడు అని చెప్పి ఆయన మీద నమ్మకం ఉంచవలసింది ఎవరి మీదో తెలుసా? దేవాది దేవుడైన యెహోవా మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఆ ప్రభువారే నీకు సహాయం చేయు దేవుడిగా ఉంటాడు. నేను ఒకటి అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా? ఈరోజు మీరు శ్వాసని శ్వాసలుగా పీల్చుచున్న మీ గాలి, మీ ఊపిరి, మీ ప్రాణం ఎవరిదే? సమస్తులు ఇచ్చారా? రాజులు ఇచ్చారా? అధికారులు ఇచ్చారా? ప్రధానులు ఇచ్చారా? రాజకీయ నాయకులు ఇచ్చారా? పేరుగాంచిన వాళ్ళు ఇచ్చారా? ధనవంతులు ఇచ్చారా? భోగవాక్యములు కలిగిన వారు ఇచ్చారా? ఎవరిచ్చారండి? దేవాది దేవుడే. వాళ్ళు పీల్చమంటే శ్వాస పీల్చి పీల్చి పీల్చటం ఆపై చచ్చిపోండి, చచ్చిపోతావా? అమ్మో నేను చచ్చిపోతా, నాకు అవసరం లేదని అంటావు. ప్రాణం తీస్తంట భయం నీకు, కానీ ప్రాణం పోసిన వాడు చెప్తున్న మాట తెలుసా? నేనే నీకు సహాయకుడను. కుడి చేతులు ధనగణతులు, ఎడమ చేతులు దీర్ఘాయువునిచ్చి మహిమ కలిగిన మహాదేవుడై మనకు ప్రసన్నుడై మనకు దగ్గరగా ఉండి మనల్ని దర్శిస్తూ మనల్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతూ నేను నీకు తోడ ఉన్నాను, భయపడుకుని వెళ్ళు. యాకోబుతో మాట్లాడలా? యాకోబు, ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడ్డాడు? అన్య దేశస్తుల దగ్గరికి వెళ్ళటం ఏంటి? నా దేవాది దేవుని వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఏంటి? ఏదో వస్తువులు ఇచ్చాం, వాళ్ళ పిల్లలతో పంపించాడు కదండి. ఏదో విలువైన ఒక వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు పంపిస్తూ ఉంటే వాళ్ళు ఆహార పదార్థాలు ఇచ్చారు. ఆ విధంగా తెచ్చుకోవడం న్యాయమే, కుట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నట్టు లెక్క. కానీ పూర్తిగా వారి మీద నేను, వారి దారాదత్తం చేసే వారి మీద, లేదు దానం చేసే నేను ఆధారపడటం ఏంటి? నా దేవుడు ఉండగా అన్న రోషము కలిగిన వాడు కాబట్టి యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను రమ్మంటున్నారంట ఏంటి? యాకోబు నేనే చెప్తున్నా, నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తా. ఆమేన్. అదండి మన దేవుని యొక్క ప్రసన్నత, అదండి మన దేవుని యొక్క రోషం, అదండి మన దేవుని యొక్క మరి ప్రణాళిక, ఉద్దేశం. దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని మీద అనుకున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుడే నీకు ఆధారము కాగలిగితే లోకము నీకు దాసులు అవుతున్నారు. లోకమంతా నీ పాదాల దగ్గర ఉంటుంది. సకల దేశ రాజులందరినీ ఎదుట నిలబడతారు. రాజులను ఎదుట నిలబెడతాను. రాజులు త్రాగు చంటి పిల్లల పాలును త్రాగుతావు. జనముల ఐశ్వర్యముని ఎదుకవచ్చును. సముద్ర వ్యాపారముని వైపు త్రిప్పబడును అని దేవుడు అనేక వాగ్దానాలు చేస్తున్నాడు. చీకటిలో మగ్గిపోతున్న ఆత్మలు రక్షించడానికి బయలుదేరిన సేవకుడా, చీకటిలో నలిగిపోతున్న ఆత్మలు రక్షించడానికి బయలుదేరిన సేవకుడా, లే హృదయంలో భారం నలిగిపోతున్న నేను, నా హృదయ భారాన్ని పంచుకున్నవారు ఎవరు అని దేవుడు రోషము కలిగి మాట్లాడుతున్నాడు. యోహాను ఒక సొర చెట్టు కింద కూర్చొని అలసిపోయి సువార్త చేసి బాగా అలసిపోయాడు మనడు. సువార్త చేసి అలసిపోయాడండి. అప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సొర చెట్టును మొలిపించి, ఆకులు పెద్దగా ఉంటాయి కదండి, మొలిపించి ప్రాగించాడు. కొంచెంగా వెళ్ళి ఆ సొర చెట్టు కింద కూర్చున్నాడు. దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. కూర్చున్న వెంటనే సొర చెట్టు ఎండిపోయింది. ఎండ ప్రభ మొత్తం మీద పడుతుంది. ఏమన్నాడు తెలుసా? విసుగుపోయి, ఏంటి నా జీవితానికి ఇంత శ్రమ అని అన్నాడు. దేవుడు వెంటే మాట్లాడుతూ, యోనా యోనా, సొర చెట్టు ఒక పూట పుట్టి ఒక పూటలో ఎదిగి నీడనిచ్చే సొర చెట్టు ఎండిపోతేనే ఇంత బాధపడుతున్నావే? అన్ని లక్షల మంది ప్రజలు నశించిపోవచ్చున ఆ దేశము కొరకు నాకు భారం లేదా? భారం కలిగిన వాడండి మన దేవుడు. 750 కోట్ల మంది ప్రజలు భూమి సృష్టించింది దేనికో తెలుసా? సాతాను వశం చేయడానికి కాదు, తన పిల్లలక తన రాజ్యముల వారసులు చేసుకోవడానికి, నా రూపంలో నా పిల్లలందరూ నా రాజ్యములకు తీసుకువెళ్లాలన్న ఆలోచనతో వాళ్ళు రక్షించుకోవడానికి భూమి మీద ప్రతినిధులుగా, అందం లేకపోయినా, వికారము కొన్నా, చదువు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ఉన్నత స్థితి లేకపోయినా, ఎదుటి వారికి సమాధానం చెప్పే ప్రసక్తి, సమాధానం చెప్పగలిగిన జ్ఞానం లేకపోయినా, దేవుడు పిలిచి సావుకుడికి ఎన్నిక చేసుకొని ధైర్యాన్ని, నిబ్బరాన్ని, జ్ఞానాన్ని, చదువును, ఉన్నతమైన కృపనిచ్చి తన సావుకుడిగా వాడుకుంటుంటే నీకు వచ్చినటువంటి అజ్ఞానం ఏంటో తెలుసా? ఇంకా నాకు సరిపోవటం లేదు. ఏ ఆ బ్రతుకులు సస్తే, ఆ బ్రతుకులు అలా బ్రతికితే, అలా ఆ జీవితంలో మురికొంచెలాగుంటే సమృద్ధికి ఎలా తినగలిగేవాడివా? జాగ్రత్త గుర్తుపెట్టుకో ప్రియులారా, దేవుని మాట విని రోషము కలిగిన బిడ్డగా నువ్వు లేవగలిగితే దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే పనిలో నమ్మకముగా మనం ఉండగలుగుతాం. అక్కడ చదవండి వాక్యాన్ని. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే. 40 సంవత్సరాలలో అడ్డుపడిన అన్ని జనుల యొక్క రాజ్యాల మీదకి వెళుతున్నప్పుడు నా ప్రజలను ఎన్నడనే సిగ్గుపరచలేదు. ఆకలి అయినప్పుడు వారికి ఆకలి తీర్చారు, వాళ్ళ సిగ్గుపరచలేదు.
దాహమైనప్పుడు మనను చిన్నీరునిచ్చాను, సిగ్గుపరచలేదు. వారిని చంకనెత్తుకుని మోసాను. వారి మాంసము తేలాలని అనుకున్నప్పుడు సముద్రం మీద తిరుగులాడే పూరెడి పెంటలు తీసుకొచ్చి వారి ముందు పెట్టాను, తృప్తిగా భుజింపజేశాను. ఏ రోజుగా రోజు ఫ్రెష్గా. ఇప్పుడు తినగలిగిన ఆహారం ఎంత ముందు తినగలిగావా? ఒక్క పూటకు నోచుకోలేదా? ఒక్క పూటకు నోచుకోలేదా? ఎలానయ్యా ఈ పరిస్థితి అని అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను పరీక్షించి ఆశీర్వదించి విస్తరింపజేసి ఈరోజు సమృద్ధినిస్తే చక్కగా ఏసి వేసుకుని పండుకుంటున్నావు. సంఘ భారాలు వదిలేసావు, ఆత్మలు వదిలేసావు, బాధ్యతలు వదిలేసావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. ఇది నీకు న్యాయమా సేవకుడా? ప్రియబిడ్డా, సంఘపు మాట వినకుండా, సావుకిని మాట వినకుండా సంఘములో సభ్యురాలుగా ఉంటూనే సావుకునికి వెనకాల వెసరు పెడుతూ సావుకునికే నిందలు మోపుతూ పరిచర్యను పాడు చేయాలని ఉద్దేశంతో నా విశ్వాసి దేవుని రాజ్య స్థాపనను పాడు చేయాలనుకుంటే నువ్వు పాడవుతావు. జాగ్రత్త, దేవుని యొక్క రాజ్య స్థాపనలో పని వాడుకున్న సావుకును బాధ పెడుతూ నువ్వు బాగుపడవు. జాగ్రత్తగా ఉండండి ప్రియులరా, ఇది దేవుని పని. ఏ దేవుడండి? చూచుచున్న రోషము కలిగిన దేవుడు, ఆకాశమును భూమిని సూర్య చంద్ర నక్షత్రములను చేసిన వాడు, అంతటి మహాదేవుడు తన పిల్లల శక్తినిచ్చి శాసించే శక్తినిచ్చి యెహోషువతో దేవుడు ఉండగా యెహోషువ ఆజ్ఞాపించాడు, సూర్యుడా చంద్రుడా వెలుగునివ్వటం ఆగపండి, యుద్ధ తీవ్రత తీరే వరకు రావద్దన్నాడు. చూసారా, శాసించే శక్తిని తన పిల్లల్లో ఉంచి అద్భుతమైన ప్రభావాన్ని దేవుడు తన ప్రభావాన్ని మట్టి బొమ్మలో పెట్టి తన మహిమ కలిగిన సేవ చేయించుకుంటూ ఉంటే ఏదో నేను గొప్పోడిని, స్వస్థత వరాలు కృపావరాలు వచ్చేసాయి, నేను బలవంతుణ్ణి గొప్పోడిని, మనుషులందరిలో ప్రత్యేకించబడిన వాడిని. ఓకే, వెరీ గుడ్, ప్రత్యేకించబడిన వాడవే. ప్రత్యేకత కలిగిన స్వభావం నీలో ఉందా? ప్రత్యేకించబడిన సేవ నువ్వు చేస్తున్నావా? ఆలోచన చేయి ఒకసారి. ఎంతకాలం ప్రలోభ పెట్టబడుతున్నావు లోకంలో, మోసపోతావు. రంగులు పొంగులు కలిగిన రంగులు వలయమైనటువంటి లోకంలో సాతానుడు వేసిన వలలో ఎన్ని రోజులు చిక్కుకుపోయి ఉంటావు? చిక్కుకుపోయావా? ప్రార్థన చేయి, ప్రభువా నన్ను విడుదల చేయి. అజ్ఞానినిగా వెళ్ళిపోయాను ప్రభువా, నన్ను విడుదల చేయగలిగిన శక్తి నీకు తప్ప మరి ఎవరికి లేదో. పునర్జీవాన్ని పునరుద్ధీకరించు, నన్ను లేవనెత్తు, నీ కొరకు బలమైన సాక్షిగా పనిముట్టుకుని నన్ను వాడుకో ప్రభువా. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈరోజు మన దేవుడు, నా దేవుడు అనట్లా, మన దేవుడు, మన దేవుడు మనతో ఉన్నాడు, మన లేవనెత్తుతాడు. ఆయన సన్నిటి సమర్థుడండి, సమర్థుడు. ఆయన ఎదురు చెప్పగలిగిన మానవుడు ఉన్నాడా? చూపించండి. ఆయనకు ఎదురుగా నిలబడి ఎదురు సమాధానం చెప్పగలిగిన మానవుడు ఉన్నాడా? ఎవ్వడికి దమ్ము లేదు. నా దేవుడు అంత గొప్పవాడు, మన దేవుడు అంత గొప్పవాడు. ఎస్, నిజంగా నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నా దేవుడు అనగానే నాకెంత సంతోషం అనిపిస్తుంది అంటే, చాలా నేను గొప్ప వ్యక్తిని, మహిమ కలిగిన గొప్ప దేవుణ్ణి సేవించే ఆయన కుమారుణ్ణి అని ఎంతో ఫీల్ అవుతూ ఉంటా, గర్వపడుతూ ఉంటా. గర్వపడతాను కానీ లోకంలో ఎవరి ముందు కూడా నేను గర్వించను, గర్వించదగిన హృదయంతో బ్రతుకుతాను. ఎస్, అది నీకు కావాలి. నువ్వు ప్రత్యేకించబడ్డా లోకంలో వచ్చి. లోకంలోని మనుషులకు నీకు చాలా వేరియేషన్ ఉంది. వారికంటే నీవు గొప్పవాడి, వారికంటే అభిషక్తుడివి, సున్నతి లేని వారు, వారు సున్నతి కలిగిన దేవుని పిల్లలు. మీరు రోషం తెచ్చుకొని లేవండి. సాతానుడు సామ్రాజ్యాన్ని స్థాపించుకొని వేల మందిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, లక్షల మంది నరకపు మార్గం నడిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటావా? చూస్తూ ఉంటావా? ఏ భారం చచ్చిపోయిందా? జీవ చచ్చిపోయిందా? ఆలోచన చచ్చిపోయిందా? తలపులు చచ్చిపోయాయా? రోషం చచ్చిపోయిందా? లే, మొక్కళ్ళని ప్రార్థన చేసి రోషముతో బయటకు రా. దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎస్, నా దేవుడు మాట తప్పని వాడు, హెచ్చించదగిన వాడు. కింద చదువుదాం మరొక మాట. నా ముఖమును చెక్కుముక్కి రాతి వల్ల చేసుకుంటేని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. ఎస్, లోకములు అందరూ నేను అవినీతిమంతుడిగా, లేకుంటే కనుక దోషిగా, లేకుంటే నేను పాపిగా, లేకుంటే నేను ఏదో ఒక అక్రమం చేసే వ్యక్తిగా నీతిమంతుడిగా ఉన్నప్పటికీ వాళ్ళు తీర్పు తీర్చిన తీర్పులు నేను అలా నిలబెట్టవచ్చు, కానీ నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడే. ఎస్, వందల మంది రాని నీకేం కాదు, వందల మంది రాని నీకేం కాదు. అటువంటి బలవంతుడు నువ్వు ఉండాలనుకుంటే ఈరోజు ప్రభు పదాల దగ్గరకు రావాలి. 51వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. మేము ఎక్కడికెక్కడికి వెళ్ళొద్దండి, ఎక్కడికెక్కడికి వెళ్ళొద్దు. యెషయా గ్రంథంలోని కొన్ని మాటలు మనం చూసి చక్కగా ఈ ప్రసంగాన్ని విద్దాం. 51వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదవాలి, చదవగలిగిన వారు త్వరగా చదవాలి. 51వ అధ్యాయం 16వ వచనం. అయితే
నేను చదువుతానండి. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమిని పునాదులను వేయునట్లును నా జనము నీవేయని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎస్, ఆపదలు నేనేం చేయలేవు. సాతానుడు బెదిరించడం వరకే వాడి వల్ల ఏం కాదు. అసలుకే అపవాదిని గద్దించుడి వాడి మీ అద్దు నుంచి పోవనని దేవుడే సులభంగా సున్నితంగా చెప్తే వాడికేదో వాడు గొప్పోడు, వేళ బలవంతుడు, వేద విక్రమార్కుడు, అది ఇది అని నువ్వు వాడికి భయపడిపోతే దేవుడు ఏం చేయలేడు. నువ్వు ధైర్యంగా ఉంటే వాడు జయించగలవు. ఏ ధైర్యం? ఎలా వస్తుంది ధైర్యం? ఫుడ్ తింటే వస్తుందా? డబ్బులు దాచుకుంటూ వస్తుందా? పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ వస్తుందా? ఏమంటే భోగభాగ్యాలు సంపాదించుకుంటూ వస్తుందా? 10 బిల్డింగ్లు కట్టించుకుంటూ వస్తుందా? ఎలా వస్తుంది? మోకాళ్ళ అనుభవంతో, ప్రార్థన ద్వారా. మన ముందుంచబడిన సావుకులు ఎంతోమంది కన్నీళ్లు కార్చి మోకాళ్ళని చూపు వాసమండి కడుపు కట్టుకొని ఆకలి దప్పికలు చంపుకొని సేవ చేశారు. ఆత్మలను అలాగే సంపాదించారు. సంఘాలలా కట్టగలిగారు. వాళ్ళ ఆస్తులు కోరుకోలేదండి, అంతస్తులు కోరుకోలేదు, ఉన్నత స్థితి కోరుకోలేదు, ఎక్కడో డబ్బు కావాలని కోరుకోలా. దేవుని కృపతో బ్రతికారు వాళ్ళు. రోషము కలిగి దేవుని సేవ చేశారు. దేవుడు మెచ్చుకున్నాడు. వాహా, బహుబల నమ్మకమైన నా దాసుడా, నీకేది నేను ఇవ్వాలి, అన్నీ ఇస్తాను పో అని దేవుడు దీవించి సర్వసమృద్ధినిచ్చాడు. వాళ్ళకి ప్రపంచంలో సంఘాలు కట్టగలిగారు వాళ్ళు. ఇప్పుడు నీవు నేను, నేను కూడా చెప్తున్నా, నీవు నేను ఏంటి, మనం అలా చేస్తామా సేవ? లేకుంటే జీవచచ్చిన వారంలాగా అక్కడే ఉండి ఆ సంఘంతో ఉండిపోతామా? సాతానేమో రోజు రోజు కూడా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటే సిగ్గు లేకుండా మనం చూస్తూ కూర్చుంటామా? ఎన్ని వందల మంది నరకాన్ని తీసుకెళ్ళిపోతారు తెలుసా? ఆత్మహత్యలతో ప్రేరేపించి, హత్యలతో ప్రేరేపించి, మానభంగాలతో ప్రేరేపించి, అనేక మంది ఒకరి మధ్య మనస్పర్ధలు పుట్టించి, హత్యలు చేయించి, రక్తపాతం చూస్తూ, యాక్సిడెంట్స్లో కొంతమందిని, అనారోగ్యంతో కొంతమందిని, ఏమండి ఇంకా అనేక మంది, వరదల్లో, భూకంపాల్లో అనేక మందిని సాతానుడు నరక యాతన తీసుకెళ్తున్నాడండి. భయంకరమైనటువంటి పాతాలను తీసుకెళ్ళిపోతున్నాడు. చూస్తూ ఉందామా? నిజంగా నీకు నాకు కనుక పౌరుషం ఉంటే ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏమి చేయలేని వాడిని కావచ్చు, కానీ ప్రార్థించగలిగిన శక్తి నాకు ఇచ్చావు, ఇప్పుడు చేయగలిగిన సామర్థ్యం కూడా నాకు ఇవ్వు ప్రభువా, నేను వెళ్తానయ్యా. అనేక మంది దైవజనులు, మిషనరీసు పలానా దేశానికి ఎవరైనా పంపించమంటే ఎవరో ఎందుకు అయ్యా నువ్వు వెళ్ళొచ్చు అని అంటే వాడు వెళ్ళారండి. భార్యను కోల్పోయారు, పిల్లలు కోల్పోయారు, వారి కుటుంబ వ్యవస్థను కోల్పోయారు. వాళ్ళు కూడా చచ్చిపోయారు ప్రభు కోసం. నువ్వు గొప్ప, నేను గొప్ప, నీ ప్రాణం ఏమైనా విలువైందా, నా ప్రాణం విలువైందా, ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి విలువైందా అని కూడా వదులుకోవాలి మనం. అలా సేవ చేయగలిగితేనే ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టగలం. మన దేవుని హృదయంలో ఉన్న ఆవేదనను తీర్చగలం. మన దేవుని హృదయంలో ఉన్న భారాన్ని, ఆ 6,000 సంవత్సరాల మహిమ కలిగిన ప్రణాళికను భూమి మీద నెరవేర్చగలం. దేవుని పనిముట్లు ఉండగలం. ఒకటి చెప్పనా, మనల్ని చూసి దేవుడు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? భూమి మీద నా పిల్లలు ఉన్నారు, నా భారాన్ని పంచుకున్నారు, నా సేవ చేస్తున్నారు, నాకు బదులుగా పనిచేస్తున్నారు. నా పిల్లలు బలవంతులు, అమ్మో నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు అని ఆయన చూస్తుంటే హీన స్థితిలో మనం దిగజారిపోయి ఆయన ప్రణాళికలను పాడు చేస్తూ ఆయన హృదయాన్ని ఇంకా గాయం చేస్తున్నాం. ఇది తగునా కుమారుడా? సహోదరుడ సహోదరి, ప్రియమైన బిడ్డలారా, ఇది తగునా? దయచేసి విడిచిపెడతాం. యేసువైపు నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. రోషము కలిగిన ఏలియా, మహిమ కలిగిన దేవుని సేవ, యెజెబెలు ముందు రోషము కలిగి మాట్లాడగలిగాడు. పాప నొప్పుకోలే, తప్పు నొప్పుకోవాలా, ఖండించాడు. దేవుని నీతిని బయలుపరిచాడు. ఆమెకి ఇష్టం లేదు, చంపడానికి ప్రయత్నం చేసింది, చంపగలిగిందా? ఒంటి మీద చేయేస్తే దెబ్బకు చచ్చిపోయేది. నాబోతునైతే చంపగలిగింది. సామాన్యమైన రైతు, సామాన్యమైన మనిషి కాబట్టి, ఆయన భక్తుడే, ప్రార్థనాపరుడే, కానీ దైవజనుడి మీద చేయేస్తే అప్పుడే చచ్చిపోయేది. ఎస్, రియల్గా చెప్తున్నా నేను. నాబోతును చంపిన తర్వాత నాకిన ఆ రక్తాన్ని నాకిన కుక్కలే యెజెబెల్ రక్తాన్ని కూడా నాకిని, అహాబు రక్తాన్ని నాకినే. అహాబు ఎవరండి? ఒక క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగిన వాడు, మహిమ కలిగిన దేవుని సావుకుల్ని గమనించగలిగిన వాడు. అట్లాంటి వ్యక్తే భార్య అన్యురాలైనటువంటి యెజెబెలు భార్య తన మాటను విని లోబడి భయపడిపోయి నాబోతును చంపడానికి ఏకీభవించాడు, పాపానికి అంగీకరించాడు, మరణాన్ని పొందుకున్నాడు. అట్లాంటి దుష్ట వ్యసనాలకు గురైపోయి దురవస్థకు మనం గురి కాకూడదండి. ప్రభు ఈరోజు చెప్పుచున్న మాట, నీతిమంతులైన కొరకు బ్రతకండి,
నీతిమంతులు బ్రతకండి. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారట. నీతిమంతుల గృహంలో రక్షణ సునాదం వినబడుతుందంట. నీతిమంతులు మనభోగపూర్వకంగా ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకిస్తాడట, బహుబలమై ఉంటుందట. వారు చేసిన ప్రార్థన మీద దేవుడు శాసించి చెప్తాడంట, ఇది జరుగునుగాక. ఈ లోకములో గొప్ప దేవుడిగా ప్రగణించబడుతున్న, ప్రపంచంలోనే ఎక్కువగా ఆరాధించబడుతున్న వాడు యేసయ్య, ప్రపంచంలోనే ఎక్కువ భక్తులను కలిగిన వాడు యేసయ్య, ప్రపంచంలో ఎక్కువ విస్తారమైనటువంటి స్థానం కలిగిన వాడు యేసయ్య, చరిత్ర కలిగిన వాడు యేసయ్య. అంత మహిమ కలిగిన దేవుడు సామాన్యమైన వ్యక్తులుగా పిలవాలి మనల్ని. ఆయన సావుకులుగా పిలిచాడు. ఎంత గొప్ప ధన్యులం. ఒక జగన్ గారు మోడీ గారు ఫ్రెండ్షిప్ అయితే ఫోన్ చేస్తూ ఉంటే బిల్డప్ ఇస్తాం బయటకు రాగానే, ఓ ఇట్లా వస్తాం ఇట్లాగా ఇట్లా అందరూ చూడాలి, అబ్బో సార్ మోడీ గారు ఫ్రెండ్, ఈడే వాడు ఉంటే చచ్చిపోతాడు, అధికారులే వాళ్ళు ఉంటే వాళ్ళు రేపు దిగిపోతారు. ఉన్న రోజే సెక్యూరిటీ వాళ్ళకి వెనకాల గన్స్ పట్టుకుని నిలబడతారు చూసారా. అధికారులు ఉంటే వాళ్ళు ఉంటారు పక్కన, అధికారులు ఉంటే బ్లాక్ కార్లు వైట్ కార్లు ఉంటాయి. అధికారం దిగిపోతే ఏమండి, ఆయన ఓపుకుంటే మారుతి జన్ను, ఇంకా ఓపుకుంటే కొంచెం బెంచ్ కారు మెయింటైన్ చేసుకుంటాడు. సెక్యూరిటీ కానీ వెనకాల వైట్ కారు ఏమండి, దాని ఏమంటారు, క్యాంపింగ్ ఉండవు, అవన్నీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. కానీ మనకుంటాయి. కానీ భూమి మీద కార్లు కాదు, దేవదూతలు ఆహ్వానించేవారు. వాళ్ళు వస్తే వేల మంది నిలబడతారు. మనం గనక బయలుదేరితే సేవకే, సాతాను సామ్రాజ్యం కుప్ప కూలిపోవటమే కాదు, దేవుని దూతలు ఎదురు నిలబడి డప్పులు కొట్టుకుని ఆహ్వానిస్తాయి. దేవుని యొక్క మహిమ కలిగిన సేవ కూడా రా దేవుని సేవ చేయడానికి. అదండి మనకున్న పవర్, అదండి మనకున్న ప్రత్యేకత, అది మన పిలుపు. దీన్ని కాపాడుకుందాం, చివరి వరకు రోషం కలిగి ఉందాం. దేవుడు మనకిచ్చిన దాన్ని దాచుకోవద్దు. మరొక్క మాట చెప్తున్నాను, దేవుడు నేను ఆశీర్వదించి అన్ని నీకిస్తే పిల్లల పిల్లల పేరు మీద ఏమండి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎల్ఐసి పాలసీలు, బ్యాంకు డిపాజిట్లు బ్యాంక్ అకౌంట్స్లో దాచుకొని ఇతర దేశాల్లో మనం దాచుకోవద్దు. మనం దాచుకోవాల్సింది ఏంటి, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలా, మన పవిత్రతను దాచుకోవాలా, పవిత్రతను వెళ్ళబుచ్చుకోవాలా, పవిత్రతను కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, మహిమ కలిగిన దేవుని సావుకులంగా నమ్మకంగా బ్రతకాలి. ఒకవేళ దేవుడు నిన్ను దీవించి కోట్ల రూపాయలు నీకు ఇచ్చాడు అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆకలి దప్పికలు చంపుకుని సేవ చేస్తున్న సేవకులు అనేక మంది ఉన్నారు. మందిరాలు లేవు, విశ్వాసులైనటువంటి వాళ్ళు కూర్చుంటే ప్రదేశం లేదు, స్థలాలు లేవు. ఎక్కడ నద్దికి నడిపించినా, ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆటంకాలు అనేకమని భరిస్తున్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళు, నీ పేరు నీ చర్చి నీ ఏముందో వీళ్ళకి సహాయం చేయి. సహోదరుడా, దేవుని ఆత్మ దేవుని కొరకు ఆత్మను సంపాదించడానికి సేవ చేయమని మందిరం కట్టించేయి. నీ పేరు నీ సమస్త పేరు నీ చర్చి పేరు వద్దోదే, దేవుని రాజ్యం కట్టిన దేవుని పేరు ఉండాలి. మన పేరేంటండి, మన పేరేంటి, ఎవరిచ్చారు నీకు? కష్టపడి అహోరాత్రులు కష్టపడి సంపాదించావా? దేవుడిచ్చాడు ఆశీర్వాదం, వాళ్ళకిచ్చాయి. వాళ్ళు దేవుని రాజ్యం కడతారు, నువ్వు కొంచెం కష్టపడతావు, వాళ్ళు కొంచెం కష్టపడతారు, వాళ్ళ తర్వాత వచ్చే శిష్యులు కొంచెం కష్టపడతారు. 750 కోట్ల మంది కలిగినటువంటి 196 దేశాల్లో ఈ పరిచర్య విస్తరించి భూమి మీద దేవుని యొక్క రాజ్యం విస్తారంగా కట్టబడుతుందండి. ఇది దేవుని ప్రణాళిక. ప్రియమైన సహోదరులారా, ఏది మనం దాచుకోవద్దు, దేవుని కోసం వాడదాం, దేవుని కోసం కష్టపడదాం, దేవుని కోసం పనిచేద్దాం. ప్రియమైన విశ్వాసులారా, కష్టపడి పని చేయగలిగిన మీ సావుకులకు చేయుతగా ఉండండి. కష్టపడి పనిచేస్తున్న మీ సావుకులకు సపోర్ట్గా ఉండండి. కష్టపడి పనిచేస్తున్న మీ సావుకులకు మీరు సపోర్ట్ చేయండి. దేవుని రాజ్యపు పనిలో మోషే వలె అహరోను వలె కాదండి, బాధ్యత కలిగిన మోషే వలె సేవ చేస్తున్న మీ సేవకులు చూసి నేర్చుకోండి. వారికి చేయొద్దనివ్వండి, అయ్యగారు మీరు ముందుకెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తాం, సేవ చేయండి, విస్తారంగా ఆత్మను సంపాదించండి సార్, మాకున్నది మేము దేవుని కోసం ఖర్చు పెడతాం అని ఆనాడు ఆద్యాపోస్తుల కాలంలో ఇచ్చినటువంటి ఆస్తులను మీ దేవునికి ఇచ్చారు. మిమ్మల్ని అమ్ముకునే దేవునికి మన అంటలా, మీకున్న దానిలో దేవుని పరిచర్యకు సహకరించండి. ఈరోజు సేవకులు అనేక మంది ముందుకెళ్ళకపోవటం కారణం కొన్ని కొన్ని పరిస్థితులు. ఏంటో తెలుసా? ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందుకెళ్ళలేకపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతున్నారు. నలిగిపోతున్న చూస్తావా, ఎక్కడెక్కడ రూపాయలు 1000 ఖర్చు పెడతావా? హాస్పిటల్కి వెళ్తే 2-3-4000, చుట్టాలు వస్తే 2-3000 ఎగిరిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మాంసము ఫ్రైలు చార్లు ఇవన్నీ కాసుకుంటూ కూర్చొని 2000 రూపాయలు తినిపిస్తే అక్కడికి వెళ్ళి చెప్పిందండి తెలుసా, బాగానే చూసుకున్నారు. కానీ ఇంకొక రోజు నీ పరిస్థితి బాగోనప్పుడు వాళ్ళు వస్తే చూడకపోతే చూసిందల్లా పోతే, ఈరోజు చూడంత మాత్రం బయటకు వస్తుంది. ఎందుకండి, మనుషులను పెంచొద్దు, దేవుని యొక్క మహిమ కలిగిన పని చేయటం కొరకు సేవకులను పెంచండి. దేవుని యొక్క రాజ్య స్థాపనలు ముందుకు వెళ్ళండి, అప్పుడు దేవుడు బహుబల నమ్మకమైన నా పిల్లలారా భూమి మీద నా సామ్రాజ్యం రోషంతో స్థాపిస్తున్నారు కాబట్టి ఇదిగో మీకు ఇవ్వనిదంటూ ఏది ఉండదు, మీరు ఏది అడిగినా ఇస్తానని సమస్తమే సమకూరుస్తాడు దేవుడు. మీ పిల్లలు కూడా గొప్ప స్థాయిలో పెడతాడు, మీ కుటుంబాలు ఉన్నత స్థితిలో దీవిస్తాడు. మీ పిల్లలు ఎక్కడుండరు,
అమెరికా అవసరం లేదులేండి, ఆస్ట్రేలియా అవసరంలా, ఇండియాలోనే బలమైన దేవుని సాధనాలుగా మహిమ కలిగిన దేవుని కొరకు రోషముగా చెప్పే పనిముట్లుగా ఉంటారు చాలు. నీ పిల్లలను దేవుని సేవకివ్వండి, మొట్టమొదటి పుట్టినటువంటి కుమారులు కుమార్తెలను దేవుని పరిచర్యకి ఇచ్చేయండి. నానా దేవుని సేవ చేయండి రా, మనం ఎక్కువ కాలం ఉండం, దేవుని రాజ్య స్థాపన కావాలి, మీరు పని చేయండి అని వారికి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు పోసినట్టుగా చెప్పండి. దేవుని యొక్క రోషంతో నింపండి, దేవుని రాజ్య స్థాపనలో ఉంచండి. వాళ్ళు అనేక ఆత్మలు సంపాదిస్తే ఆశీర్వాదం తల్లిదండ్రులకు మీకు వస్తుంది. మనం చేయాల్సిన పని ఇదేనండి. భూమి మీద మనకంటే అందగాళ్ళు గొప్పవాళ్ళు ఉన్న దేవుడు తన పిల్లలుగా పిలవలేదు, ఎందుకంటే వాళ్ళ మాట వినరు, మన మాట వింటామని నమ్మకంతో పిలిచాడు. విందామా, త్రోసిపుచ్చుదామా? ఏంటి నీ నిర్ణయం? ఇంకెంతకాలం బతుకుంటుంటావు? ఎంతకాలం నిద్రపోతావు? ఇంకెంతకాలం మత్తులో ఉంటావు? ఎంతకాలం గురిటితనంలో ఉంటావు? ఎంతకాలం మురికిలో దొరలాడతావు? లే, రోషం తెచ్చుకో, ధైర్యం కలిగిండు, దేవుని దగ్గరికి రా, దేవుని పాదాల దగ్గర నిలబడు. నిన్ను హెచ్చించేవాడు ఆయనే, నీ ముఖమును చెక్కుముకి రాతి వలె అన్య జనుల ముందు నిలబెట్టేవాడు ఆయనే. ఎస్, అటువంటి ఆ మహాదేవుని ఎదుట మనమందరం కలిసి ముందుకు వెళదాం, ఆయన పరిచర్య చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన కోసం నమ్మకంగా జీవిద్దాం. భూమి మీద ఆయన రాజ్యాన్ని ముఖ్యంగా చెప్పే మాట, భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిద్దాం, సర్వలోక ప్రజలందరినీ ప్రభు రాజ్యం కూడా సిద్ధం చేద్దాం. నరకానికి పోయి వేతన పడి ఏడుస్తున్న ప్రజలు మనం చూడలేవండి. రేపు దైవరాజ్యంలో వాళ్ళు చూస్తూ ఏడుస్తాం అక్కడ కూడా. ఆ ఏడుపు ఇక్కడ ఏడుద్దాం, ఆ కన్నీరు ఇక్కడ కారుద్దాం, ఆ ప్రార్థన ఇక్కడ చేద్దాం, వీళ్ళను పోకుండా రక్షించుకుని దైవరాజ్యాన్ని తీసుకెళ్దాం. దేవుని యొక్క మహాకృప నీకు మాకు మనందరికీ తోడేంటనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని తలలో వచ్చండి. పరిశుద్ధుడా, పరమతండ్రి, పరలోకపు దేవ, మహిమ కలిగిన గొప్ప దేవుడానికి స్తోత్రం. చక్కగా రోషంతో మీరు మాట్లాడారు, ఎన్నో విషయాలు బయలుపరిచారు. నీ చేత పిలువబడిన వారికి, పిలవబడినటువంటి వారికి, సువార్థికులకు ఉండాలనుకున్న వారికి, ప్రార్థించే వారికి, విశ్వాసులైన వారికి, సంఘబిడలకు, సంఘ సహవాసానికి, సంఘ విస్తరణకు, నీ రాజ్య విస్తరణ కొరకు కూడా మీరు మాట్లాడారు ఎన్నో విషయాలు. లోకము, లోక పరిస్థితి, నీలో దాగుకున్న, నీలో ఉన్న కృపవరాలు, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ఆశీర్వాదాలు అన్నిటిని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు మేము ఆలోచించాలి, ఏది ఎన్నిక చేసుకోవాలి? లోకాన్ని ఎన్నిక చేసుకున్నామా నరకము తప్పదు, లోకాన్ని ఎన్నిక చేసుకున్నామా నాశనము తప్పదు, భయంకరమైన మరణము తప్పదు. అయ్యా, నీవు పిలిచిన పిలుపును మా ముందు ఉంచిన ఆ ప్రత్యేకతను గుర్తుపెట్టుకొని చక్కగా ప్రవర్తించగలిగితే నువ్వు చెప్పే మాట అదే, చెక్కుముక్కి రాతి వలి మీ ముఖాన్ని చేస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తానన్నారు. నిజమే ప్రభువా, నీ వాక్కులు నమ్మదగినవి, నమ్మకమైనవి, చివరి వరకు కొనసాగించే శక్తిని ప్రభువా బలపరచు, దీవించు, హెచ్చించు, ఆశీర్వదించు. నమ్మకమైన పాత్రలుగా మమ్మల్ని చేసి గొప్పగా నిలబెట్టమని, మహిమ పొందుకొనమని, చేసిన ఈ ప్రార్థనకు సమాధానమును ప్రతిఫలం దయచేయమని. దేన సేవకుని బాబు, చిన్న బిడ్డని నన్ను కూడా హెచ్చించు, ఆశీర్వదించు, రోషంతో నింపు, ఇంకా భారంతో నింపు. సరిపోదయ్యా భారం ఇది, ఈ భారం సరిపోదు, ఇంకా రోషం కావాలి, ఇంకా భారం కావాలి, ప్రచండమైన శక్తిగా నీకోసం నేను వాడబడాలా. నన్ను నీ ప్రియమైన పాత్రకు వాడుకోపోవు, నీ పాదముల చెత్త నన్ను అప్పగించుకోవచ్చు. యేసు నామమున అడిగి పొందుకున్నాము స్వామి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. ప్రియులరా, ఇప్పుడు విన్న వాక్యం నిమిత్తమే జాగ్రత్తగా ప్రార్థించి మీ పిలుపును, మీ దర్శనాన్ని ఎరిగి చంపుకోకుండా బ్రతికించుకొని ప్రభు కోసం బ్రతకండి, ప్రభు కోసం జీవించండి. మీకోసం ఎల్లవేళలా ప్రార్థన చేస్తాను. మా కొరకు, మాకు ఇచ్చిన పరిచర్య కొరకు, ఆయన మహిమ కలిగిన రాజ్య స్థాపన కొరకు మీరందరూ ప్రార్థించండి. సాతానుకు, శత్రులు మనం, వాడిని జయించే శక్తి మనకుంది, దేవుడు మనకు అనుగ్రహించాడు. వాడి సామ్రాజ్యం కుప్ప కూల్చి దైవరాజ్యాన్ని భూమి మీద కడదాం, రోషం కలిగి బయలుదేరదాం. డబ్బుకి, బంగారానికి, ఆస్తులకు, సుఖాలకి మనం బానిసలం కామో, లోనవ్వమో. రోషం కలిగిన దేవుని పిల్లలం అలాగే బ్రతుకుదాం, రోషం కలిగిన ప్రవక్తలాగా బ్రతుకుదాం. శాసించే శక్తిని ఇచ్చాడు, ప్రవచన అనేకమైనటువంటి కృపావరాలను దేవుడు మనకి ఇచ్చాడు. ప్రజలను విడుదల చేద్దాం, దైవరాజ్యాన్ని కడదాం. అందరికి వందనాలు. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా, నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా.